వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు చనిపోయారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి వస్తానని ప్రకటించారు అప్పుడు బాలకృష్ణ ప్రకటిస్తే, కానీ ఆ కార్యక్రమం బాలకృష్ణకు కాకుండా అంటే నందమూరి వాళ్ళ కుటుంబానికి వద్దనుకున్నారు, నారావారి కుటుంబమే చూడాలనుకున్నారు. అందుకనే భువనేశ్వర్ గారిని ఆ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించే కార్యక్రమం, ఎందుకంటే ఆయన సోదరే ఒక రకంగా, నందమూరి నారాలకి సంబంధించి బంధం ఆమె కాబట్టి ఆమె నిజం గెలవాలన్న పేరుతో యాత్ర. ఇప్పుడు తాజాగా కుప్పంకి కూడా వెళ్ళారు, అక్కడ ఒక ఇంట్లో పరామర్శించారు, వాళ్ళకి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు, అంత నడిచింది. అయితే ఆమె సరదాగా, ఆమె ఏంటంటే ప్రతి చోట పాపం బాధ్యతగా వెళ్తున్నారు ఇస్తున్నారు, ఆవిడకి అంతకుముందు రాజకీయాలు అలవాట్లేదు, తన ఏది హెరిటేజ్ ఫ్యాక్టరీ చూసుకోవడం ఈ పని మీదనే ఉండేది. అట్లాంటి ఆమెకి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య భర్త జైలుకి వెళ్ళడంతో రోడ్డు మీదకి రాక తప్పలేదు. అటు భువనేశ్వర్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ ఇద్దరు కూడా సీరియస్గా హార్డ్ వర్క్ చేశారు. అయితే మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే, ఆమె నిన్న సరదాగా, ఆవిడ ఎప్పుడు కూడా సీరియస్గా అక్కడ ఇచ్చేసేయడం వెళ్ళిపోతుంది, లేదా అక్కడ ఏదో మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది. అందుకని సరదాగా, సాధారణ కార్పొరేట్ కంపెనీలో పనిచేసేవాళ్ళు సరదాగా మాట్లాడతారన్నమాట. ఆ సరదాగా మాట్లాడడం కోసం ఓ మొక్క చెప్పారు, చంద్రబాబు గారు ప్లేస్లో ఇప్పటిదాకా 35 ఏళ్ళ నుంచి చేశారు కదా, నేను రెస్ట్ ఇస్తాను, నేను చేస్తే ఎంతమంది అంటే కేరింతలు కొట్టం, ఇదంతా నిన్నే మాట్లాడుకున్నాం. దానికి ఇప్పుడు సాక్షి ఓ పెద్ద కథలు లేచింది, బాబు భయపడిపోతున్నాడు కుప్పం నుంచి, అక్కడ నీళ్ల ప్రాజెక్టు జగన్ తీసుకొచ్చాడు కాబట్టి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన మీద వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి, చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టి, ప్రజల స్పందన ఏందో తెలుసుకోవడం కోసం భువనేశ్వర్ చేత ఆ మాట మాట్లాడించారని. ఇంత పెద్ద కుట్ర పాపం భువనేశ్వర్ గారికి కూడా తెలిసి ఉండదేమో, చంద్రబాబు గారికి అసలు తెలిసి ఉండకపోవచ్చు. ఆవిడ సరదాగా అన్న మాటలు వాస్తవంగా ఈ టైంలో అనకూడదు, ఆవిడ సరదాగా అనేసింది. దాన్ని అంత పెద్ద రప్చర్ చేసేసి ఏదో కుట్ర చేసేస్తున్నారు, చంద్రబాబు వేరే నియోజకవర్గం ఎత్తేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు అనేటువంటిది ఫీలింగ్ కల్పించే ప్రయత్నం సాక్షి చేసుకొచ్చింది. ఇక్కడే విచిత్రమైనటువంటి వక్రీకరణలతో కూడినటువంటి అంశం, రాజకీయ ఎజెండాలతో ఈనాడు జ్యోతి పనిచేస్తున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వంత పత్రిక కాబట్టి సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధోరణిలో రెచ్చగొట్టేటటువంటి వార్త రాసుకొచ్చింది. బేసిక్గా ఆవిడ క్లియర్గా చెప్పారు అప్పుడే, సరదాగా అన్నాను ఆయనే పోటీ చేస్తారని కూడా. కానీ పల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారు, ఇవన్నీ కూడా వక్రీకరణ తప్పించి మరేం లేదు.